கொள்ளென்று கிளதழுந்த பெரும் செல்வம் நெருப்பக கொள்ளென்று தபமூடும் இவையன்ன உலகியற்கை வள்ளலே மணிவண்ண உனகளற்கே வரும் பரிசோ வள்ளல் செய்து அடியேனை உனதருளால்வ ஞாய நம்மாழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஸ் சர்வம் இதேவனே மேன மதன்வயானாம் ஆஜ்யச்ச நக்குலபதேர்வகுலாபிராமம் ஸ்ரீமத்ததெங்கிருகளம் பிரணமாபிமூர்த்துனா. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பகவத் பந்துலாரா, நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి சாமவேத சாரமైనటువంటి திருவாய்மொழி திவ்ய பிரபந்தంలో నాలుగవ శతకంలో ఉండే తొమ్మిదవ దశకంలోని నాలుగవ పాశ్రమ యొక్క సారాంశాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొళ్ళెన్ను కిళరుందెడుంద పెరుం షెల్వన్నెరుప్పాగ కొళ్ళెన్ను తమమూడుం ఇవయ్యన్న ఉలగియర్కై వళ్ళలే మణివన్న ఉనగడర్కే వరుం పరిశు వళ్ళలి చేదు అడియేనై గుణదరుళాల్ వాంగాయే. కొళ్ళెన్ను నన్ను తీసుకో తీసుకో నన్ను తీసుకో అని కిళరందు బాగా వృద్ధి పొందుతూ ఎడుందా వస్తూ ఉన్నటువంటి పెరుం సెల్వం గొప్ప సంపద నిరుప్పాగా ఆ సంపద అనేటువంటిది నిప్పుగా బాధాకరమైనదైన కొళ్ళెన్ను స్వీకరించండి స్వీకరించండి అని ఎవరైనా చెప్పినట్టయితే తమ మూడుం అజ్ఞానం అనేటువంటిది కప్పిపడి అంటే ఇది మనకు నాశనాన్ని కలిగింపజేసేది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాటిని మళ్ళీ స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్న ఉలఘియర్కయి ఈ లోకంలో యొక్క స్వభావం ఏమిటి సుమా? వళ్ళలే ఓ ఉదారుడైనటువంటి వాడా, మణివన్న సాధ్యమైనటువంటి మణి వంటి కాంతి కలిగినటువంటి ఓ స్వామి, ఉనగడకే నీ యొక్క తెరవడి తామరల ఎందుకే పరవరం పరుషు వచ్చే ప్రకారముగా వళ్ళలు చేదు నీ యొక్క ఐదార్య గుణాన్ని అంతా కూడా ప్రకటింపచేస్తూ అడి ఏనై దాసుడనైనటువంటి నన్ను ఉనదరుళాల్ నీ యొక్క కృపచేతనే వాంగాయే స్వీకరింపుమా, నన్ను నీ దగ్గరికి స్వీకరించుమా స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు. ఓ శ్రీయప్పతి, ఎంత గొప్ప ధనవంతుడు ధనమైనా అతనంతర తానే వచ్చేది పడుతున్నప్పటికీ అది మనల్ని రక్షించదు, పైనుంచి దుఃఖాన్నే కలగజేస్తుంది అని తెలిసినప్పటికీ కూడా అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ఆ ధనాన్ని చూడగానే వీళ్ళలో అజ్ఞానం అనేటువంటిది కలిగి మళ్ళీ 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 దాన్నే కోరుకుంటూ దానిలోనే జీవిస్తూ నశి దుఃఖపడుతూ ఉండేటువంటి ఈ లోకస్తుల యొక్క స్వభావాన్ని నేను వంట పట్టించుకోలేను, వాళ్ళని నేను చూడలేను స్వామి. కనుక నీవు నీ యొక్క ఔదార్య గుణాన్ని ప్రసరింపచేసి నన్ను శీఘ్రంగా నీ యొక్క సన్నిధికి తీసుకువెళ్ళవలసింది అని మళ్ళీ ఈ పాశ్రంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆళ్ళవార్లు. కొళ్ళెన్ను కిళరుందెడుందా, మనకింకా సంపద అవసరం లేదు అనుకుంటాం, అయినప్పటికీ కూడా ఎలా వస్తున్నది, మాటి మాటికి వచ్చి వచ్చి ఇచ్చి ఇస్తూ ఉన్నారు, తీసుకోండి స్వీకరించండి తీసుకోండి అని మనకు ఆ సంపద అనేటువంటిది వచ్చి మీద పడుతూ ఉన్నదట. కోరుకున్నా కోరుకోకపోయినా వద్దన్నా వచ్చి పడేటువంటి గొప్ప సంపద. ఈ సంపద ఎలాంటిది, అగ్ని వలె నాశనం చేసేటువంటిది. అగ్ని దేన్నైతే ఆశ్రయించి ఉంటుందో ఆశ్రయించినటువంటి దాన్ని సమూలంగా నాశనం చేస్తుంది, అది అగ్ని యొక్క స్వభావం. ఒక వస్తువుకు నిప్పు అంటుకున్నది అంటే ఆ వస్తువు కాల్చి వేసిన తర్వాతనే అది పోతుంది, కానీ అప్పటిదాకా దాని మధ్యలో వదిలిపెట్టదు. అది ఉన్నది అంటే ఆ అగ్ని అంటుకున్నది అంటే ఆ వస్తువు నాశనం అయిపోయినట్టే. అలాగే సంపద కూడా అగ్ని లాంటిదే. సంపద
ఎవరికైతే ఉంటుందో ఆ సంపద వల్ల అనేక మంది శత్రువులు తయారవుతారు. ఇచ్చినా కష్టమే, ఇవ్వకపోయినా కష్టమే అన్నమాట. కనుక ఎదుటివాడు పెరుగుతూ ఉంటే చూసి, ధనాన్ని బాగా సంపాదిస్తుంటే చూసి ఓర్వలేని తనం అనేటువంటిది ఉంటుంది. దాంతో అతని యొక్క ధనాన్ని అపహరించాలనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ అపహరించడంలో సహకరించకపోతే, లేని సమయంలో అయితే ఎత్తుకొని వెళ్తాడు. ఒకవేళ ఉన్న సమయంలోనే దొంగలు పడ్డారనుకోండి, వాడికి కనుక పలానా దగ్గర సొమ్ము ఉన్నదని చెప్పకపోతే, మెడ మీద కత్తి పెట్టినప్పుడు, కత్తి పెట్టి బెదిరించినప్పుడు కూడా ధనం మీద ఉండేటువంటి ఆశతోటి చెప్పకపోయినట్టయితే వాడు ఆ ప్రాణాలను తీసేసి ఉన్న డబ్బును ఎత్తుకొని వెళ్తాడు. అంటే ఇప్పుడు జరిగింది ఏమిటి? ధనం ఏం చేస్తున్నది మనకి అంటే నాశనాన్ని కలిగింపజేస్తున్నది. కనుక ఇది లోకంలో అందరిలో చూడట్లేమా? అందరిలో అనుభవంలో లేదా? ఇది ఉన్నది. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క స్వభావం ఎలా ఉన్నది అంటే, ఈ ధనాన్ని ఇంకా స్వీకరించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ ఇది మనకు వినాశనాన్ని కలిగింపజేస్తుంది, నష్టాన్ని కలిగింపజేస్తుంది, దుఃఖాల పాలు చేస్తుందని ఎవరూ అనట్లేదు. అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే. ఆయే దుఃఖం యయే దుఃఖం కిమర్థం దుఃఖభాజనం అంటారు ఒక నీతి శతకకర్త. డబ్బును సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, చేతులు కట్టుకొని, అన్నిటినీ శ్రమ పెట్టి కడుపు కట్టుకొని డబ్బు సంపాదించాల్సి వస్తుంది. అట్లా కష్టమే. ఆర్జితానాంచ రక్షణే, సంపాదించి పెట్టుకున్నాం, ఆ సంపాదించి పెట్టుకున్నటువంటి దాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలన్నా కూడా అది చాలా కష్టమైనటువంటిది. అర్ధానాం ఆర్జనే దుఃఖం, ఆర్జితానాంచ రక్షణే, ఆయే దుఃఖం వ్యయే దుఃఖం. అది వచ్చినప్పుడు కష్టంగా సంపాదించుకొని రావాల్సింది, అప్పుడు సుఖమేం లేదు, కష్టమే. పోయిందనుకోండి, అయ్యో ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనం అంతా పోయింది కదా అని మళ్ళీ దుఃఖమే మిగులుతుంది. కనుక ఆయే దుఃఖం వ్యయే దుఃఖం, వచ్చినా కష్టమే, ఖర్చు అయిపోయినా దుఃఖమే మిగులుస్తుంది. అలాంటి ధనాని కోసం కిమర్థం దుఃఖభాజనం, దుఃఖాన్ని పొందటం ఎందుకయ్యా? అనవసరమైనటువంటి దుఃఖాన్ని కలిగింపజేసేటువంటి ఈ ధనం కోసం వెంపర్లాడటం ఏమిటి? దానికోసం, ధనం కోసం వెంపర్లాడకండి అని మనకు సుభాషితాల్లో చెప్తారు. ఓ ఆ విధంగా సంపద అనేటువంటిది మనకు చూడటానికి సుఖాలను కల్పించేదిలా అనిపించినా అది కొసకు మిగిల్చేది దుఃఖాలనే కలిగింపజేస్తుంది, నాశనం చేస్తుంది. కనుక అలాంటి ధనాన్ని అనుభవంలో ఒక దుఃఖాలు కల్పిస్తుంది తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఎవరైనా సరే వచ్చి కొల్ అనుకోండి, తీసుకోండి, అయ్యా తీసుకోండి, ఏం కాదు, అప్పుడంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా జరుగుతుందా, ఇది స్వీకరించండి, స్వీకరించండి అంటే మళ్ళీ ఏం చేస్తాడు? అదే విధంగా స్వీకరించేటువంటి ప్రయత్నమే చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది ఆయనకి? తమం మూడు మళ్ళీ తీసుకుంటాడు. కారణం ఏమిటి? జ్ఞానం అనేది లేకుండా పోతుంది. తమం అజ్ఞానం అనేది మూడు ఆవరిస్తుంది. ఆ అజ్ఞానం ఆవరించిన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ అది తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే మళ్ళీ కష్టాల పాలు అవుతాడనమాట. అంతేకాకుండా ఈ ఐశ్వర్యం ఎలాంటిది అంటే, ఆశను మిక్కిలి పెంపొందించేసి మనల్ని దుఃఖపాలు చేస్తూ ఉంటుంది. కనుక ఈ విధంగా కొళ్ళెన్ను కొళ్ళు కొళ్ళు అని స్వీకరించు, స్వీకరించు, స్వీకరించు అని చెప్పి మనకి తీసుకునేట్టుగా ప్రయత్నం చేస్తుందట. అన్నిటికంటే ప్రధానమైంది దురాశ అండి. మనిషికి ఆశ ఉండవచ్చు కానీ దురాశ పనికిరాదు. ఈ దురాశనే ఈ మనల్ని దుఃఖాలకు కారణమవుతున్నది. భారతంలో యుద్ధ సమయంలో దుర్యోధనుని యొక్క ఆశ ఎంత గొప్పగా మిగిలిందంటే, యుద్ధం జరుగుతోంది, అతిరథ మహారథులైనటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు, ఇంకా నేను ఈ యుద్ధాన్ని గెలుస్తాను అనుకొని శల్యుణ్ణి రథసారథిగా చేసుకొని, శల్యుణ్ణి ముందు పెట్టుకొని యుద్ధం చేస్తానని బయలుదేరాడట. ఈయన శల్యుడు గెలుస్తాడు, పాండవులను గెలుస్తాడు, నాకు రాజ్యం వస్తుంది అనేటువంటి ఆశలోనే పడిపోయాడట. చూడండి ఎట్లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ. హతే భీష్మి, హతే ద్రోణి, హతే కర్ణే మహారథౌ, ఆశా బలవతీ రాజన్, శల్యో జేష్యతి పాండవాన్. హతే భీష్మి, భీష్ముడు చనిపోయాడు. ఎలాంటి వాడు భీష్ముడు? పరశురాముని మెప్పించినటువంటి వాడు. అట్లాంటి భీష్ముడు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి వాడు. అలాంటి గొప్ప పరాక్రమవంతుడైనటువంటి భీష్ముడు పడిపోయాడు. రెండవ వాడు హతే ద్రోణి, ద్రోణుడు. వీరందరికీ అర్జునునికి కూడా విద్యను నేర్పించినటువంటి వాడు, జగదేక వీరునిగా తీర్చిదిద్దినటువంటి వాడు, పాండవులకు కానీ కౌరవులందరికీ కూడా ఆచార్యుడైనటువంటి వాడు. అలాంటి
ఉత్తముడైనటువంటి బల పరాక్రమం కలిగినటువంటి ద్రోణాచార్యులు కూడా యుద్ధంలో పడిపోయాడు. వీళ్ళిద్దరూ గెలవలేరు. ఇక మూడవవాడు చాలా నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి కర్ణుడు. కర్ణుడు అర్జునునికి ప్రతియోధుగా భావిస్తాడు. కర్ణుడు ఉన్నంత వరకు నేను పాండవులను జయించగలుగుతాను అనేటువంటి ధీమ దుర్యోధనునికి ఉండేది. కానీ ఆ కర్ణుడు కూడా చనిపోయాడు. అతిరథ మహారథులైనటువంటి వాడు భీష్ముడు కానీ ద్రోణుడు కానీ అలాగే కర్ణుడు వీళ్ళందరూ కూడా చనిపోతే ఇంకా ఎవరు గెలుస్తారండి? అర్జునుడి ముందర ఎవరు నిలబడగలుగుతారు? ఎవరూ నిలబడలేరు. కానీ ఇతని యొక్క ఆశ ఎంత ఉన్నది అనుకుంటున్నాడంటే శల్యో చేసేది పాండవాన్, శల్యుడు అనేటువంటి రాజు పాండవులను జయిస్తాడు అని శల్యుని యుద్ధానికి పంపిస్తాడు. చూశారండి ఎంత ఆశ. అసలైసినటువంటి వాళ్ళే పోతే ఈ శల్యుడు అర్జునుడి ముందర ఎంతకు గొరగా అనేటువంటి వాడు శల్యుడు అలాంటి వాడు గెలుస్తాడు, నేను మళ్ళీ పాండవులను గెలిచి రాజ్యాన్ని స్వీకరిస్తాను, నా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాను అనేటువంటి ఆశ పడ్డాడే. అది ఆశ యొక్క లక్షణం అంత బలంగా ఉంటుంది. కనుకనే ఈ ధనం అనేటువంటిది కూడా మనకి ఎంత కష్టాలు కలిగించేది, మనల్ని నాశనం చేసేటువంటిది, మనల్ని పెడదేవులు పట్టించేటువంటిది, మనకు దుఃఖాలకు కారణమయ్యేటువంటిది అని తెలిసి ఉన్నప్పటికీ కూడా సంపద వస్తున్నది అంటే దానికోసం ఆశపడుతూ ఉంటాడు అని ఇది లోకస్తుల యొక్క స్వభావం అని వాళ్ళు చెప్తున్నారు. ఇవయ్యన్న ఉలగా ఎర్కై ఏమిటి యొక్క స్వభావం తెలిసి ఉండి కూడా మళ్ళీ మళ్ళీ ఆ విధంగా చేస్తున్నారు. వళ్ళలే మణివన్నా వళ్ళలే మహా ఔదార్యం కలిగినటువంటి వాడు. ఏమిటి భగవానుడు చూపించినటువంటి ఔదార్యము అంటే ఐశ్వర్యం వినాశహేతువు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయ్యా ఈ ధనం అనేటువంటిది సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు, ఇది మనకు వినాశనాన్ని కలిగింపజేసేటువంటిది అనేటువంటి విషయాన్ని ఆళ్వార్ల యొక్క మనస్సులో పరిపూర్ణంగా నాటుకునేట్టుగా చేసి దాని మీద ఏమాత్రం కూడా ఆశ లేకుండా చేసినటువంటి వాడు మహా ఉదారుడైనటువంటి వాడు. ఈ ఆశ ఇట్లా పోగొట్టుకోవాలి, మన ప్రయత్నం చేయత పోగొట్టుకుంటే పోయేటువంటిదా? కాదు. ఏవైనా భగవానుడు అనుగ్రహిస్తే, ఎందుకంటే ఆయన హృషీకేశుడు, హృషీకములన్నిటికీ కూడా అంటే ఇంద్రియములన్నిటినీ కూడా శాసించేటువంటి వాడు ఆయన. అందుకోసానికి మన ఇంద్రియములను తన వైపు మలుచుకొని ఆ ధనం వైపు మలచకుండా మనకు దాని అంటే ఏవగింపు కలిగించే విధంగా మన యొక్క మనస్సును తీర్చిదిద్దినవాడు దిద్దేవాడు ఆయన కనుక ఆ విధంగా నాకు ఐశ్వర్యం అందు మనసు కలగకుండా చేసినటువంటి మహా ఉదారుడైనటువంటి ఓ స్వామి మణివన్న, నేను ఐశ్వర్యం కోసం ఆశిస్తే ఒకటి రెండో మణులు దొరుకుతాయేమో, కానీ నువ్వు ఎట్లాంటి మణివాడినవా? మణి వంటి వర్ణము కలిగినటువంటి వాడు, ఒక నువ్వు మణి యొక్క భండాగారనే నేను అనుగ్రహించేసినటువంటి వాడు. ఆ స్వామి యొక్క నీల మణి వల్ల దివ్య కాంతులతో ప్రకాశించేటువంటి ఆ దివ్య దేహం ఉంది. ఆ దేహానికి, ఆ కాంతికి, ఆ మణులకి అంత పెద్ద మణి దొరికితే ఈ మణులో లెక్కానండి ఆయన ముందర. ఈ ఐశ్వర్యం ఐశ్వర్యమా? భగవద్ ఐశ్వర్యం ముందు ఈ ఐశ్వర్యం ఎలాంటిది? కనుక మణివన్నా మణివన్న అనడంలో కూడా మణి వంటి స్వభావం కలిగినటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు, తానంతట తాను ప్రకాశిస్తూ ఇతర వస్తువులను ప్రకాశింపజేసేటువంటిది మణి. లోపల ఏమున్నదో తెలియజేసేటువంటి అంటే ఇక్కడ ఆళ్వార్ను స్వామిని సేవించుకోనే ఆయనలో ఉండేటువంటి మనస్సు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మణిలో లోపల ఉండేటువంటి ప్రకాశం కూడా బయటికి కనిపిస్తుంది. ఆ విధంగా స్వామి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ ఔదార్యాన్ని కనిపించినట్టు సేవించుకున్నారు. కనుకనే నమ్మాళ్ళు వాళ్ళు కూడా మణివన్నా అని ఆ విగ్రహ సౌందర్యాన్ని చూపించి వీరిని ఆశ వశపరుచుకొని ఈ ఐశ్వర్యాల ముందు ఆయనకి ఆ ఆశ లేకుండా తీర్చిదిద్దినటువంటి వాడు ఆ స్వామి. కనుక మణివర్ణ ఉనగడర్కే వరుం పరుషు, నీ పాదపద్మల యొక్కకి వచ్చే విధంగా చేసుకోవాల్సింది అని. ఏ విధంగా చేశాడు? ఐశ్వర్యాదుల యందు దోషబుద్ధిని కలిగించావు. ఇది ఐశ్వర్యం అనేటువంటిది మనకు ఎప్పుడూ కూడా సరి అయినటువంటిది కాదు, సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు, దోషమే అని. తర్వాత నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపించేసి వాటి యందు ఆసక్తి లేకుండా చేసినటువంటి వాడు, అలా చేసి నన్ను ఇప్పుడు నువ్వు వదిలివేస్తావా? నీ పాదపద్మములను నన్ను చేర్చుకోవాలి, ఆ విధంగా నువ్వు నన్ను ప్రయత్నం చేయవలసింది. నాకు ఐశ్వర్యం అనేటువంటిది అనర్థానికి కారణమని, భగవంతుడు తప్ప మించినటువంటి ఐశ్వర్యం మరొకటి లేదనేటువంటి జ్ఞానాన్ని కలిగింపజేస్తే సరిపోతుందా? ఆ ఫలాన్ని, ఆ ఐశ్వర్యాన్ని పొందే విధంగాను అనుగ్రహించవద్దా? నాకు
మా అజ్ఞాన నివృత్తిపూర్వక భక్తి రూపాకన్న జ్ఞానాన్ని కలిగింపజేసినటువంటి వాడు నువ్వు. కనుక ఆ ఈ దుఃఖములన్నీ తొలగింపజేసి ఆ దుఃఖ నిరంతరమైనటువంటి ఆనందాన్ని కలిగింపజేసేటువంటి అని పాద సన్నిధికి నన్ను చేర్చుకోకూడదా స్వామి? ఆకలి వేస్తున్న వానికి అన్నం పెట్టినట్టుగా నీవు లేక జీవించలేనటువంటి నన్ను, ఈ దాసునైనటువంటి నన్ను, ఈ లోకంలో ఈ దుఃఖాల మధ్య భరించలేనటువంటి నన్ను నీ దగ్గరికి తీసుకోవాల్సింది. నేను దాసుడను, ఎవరిని, ఈ సొమ్ము నీది, నీ సొమ్మును నువ్వే బాగుపరచుకోవాలి. కనుక ఉన్నదరుళాలు వాంగా నీ యొక్క అనుగ్రహం చేత ప్రాప్తికి తగినటువంటి అనుగ్రహాన్ని, నిన్ను పొందడానికి తగినటువంటి అనుగ్రహాన్ని నాకు చేసి వాంగాయ్. నీవు స్వీకరించవలసింది. ఇక్కడ పారతంత్ర్యాన్ని చూపిస్తున్నారు. ఒక వస్తువు తీసుకో అంటే ఒక వస్తువును తీసుకున్నట్టుగా నన్ను చేర్చుకోవడం కాకుండా ఒక వస్తువును తీసుకోవడం అంటే పారతంత్ర్యం. ఆయన వచ్చేటువంటి ఆ ప్రాప్తి ఎంత గొప్పది, పరమపదం అనేటువంటి చాలా ఉన్నతమైనటువంటి పదవి. ఆ పదవిని పొందాలంటే తగినటువంటి యోగ్యత నాకు లేదు, కానీ చేర్చగలిగినటువంటి వాడి నీవే, నీకు పరతంత్రుడైన వాడిని. కనుక నువ్వు నేను యొక్క సన్నిధిలోకి చేర్చుకొని ఈ లోకంలో యొక్క దుఃఖాన్ని చూసి నేను బాధపడేటువంటి స్థితి నుంచి నన్ను ఈ యొక్క సన్నిధికి, ఈ శరీరాన్ని తొలగింపజేసి నీ సన్నిధికి చేర్చుకోవాల్సింది స్వామి అంటూ ఈ పాశనంలో ప్రార్థన చేశారు నమ్మాళ్ళవార్లు. ఆళ్వార్ దివ్య తిరువడి గళే శరణం అస్మద్ గురుభ్యో నమః. కొళ్ళెందు కిలదనుద పెరుం సెల్వం నెరుపగా கொள்ளென்று தபமூடும் இவையன்ன உலகியற்கை வள்ளலே மணிவண்ண உனகளற்கே வரும் பரிசோ வள்ளல் செய்து அடியேனை நம்மாழ்வார் திருவடிகளே சரணம்